హాయ్ ఈరోజు ఇంకొద్దిగా డిఫరెంట్గా మామూలుగా మనకి స్టూడెంట్స్ పిల్లలు ఇళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్తో ఉంటారు. మనం వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేయాలి, ముఖ్యంగా ఈ జనరేషన్లో మనం చాలా మార్పులు చూస్తున్నాం స్టూడెంట్స్లో. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అంటే ఎల్డర్స్ కావచ్చు, యంగర్స్ కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, ముఖ్యంగా సెవెంత్ క్లాస్ నుండే ఈ పిల్లల యొక్క యాటిట్యూడ్స్లో బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. యాజ్ ఏ పేరెంట్గా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అబ్జర్వ్ చేయాలి వాళ్ళని, ఒక టీచర్గా నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అది చూద్దాం ముందు. ముఖ్యంగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే మేము అబ్జర్వ్ చేసింది ఒక యాజ్ ఏ టీచర్గా క్లాసులో పిల్లల్ని వాళ్ళ ఇండివిజువాలిటీ వచ్చేసింది, నేను నా లైఫ్ అన్న ఒక భావన అన్నదైతే బాగా క్రియేట్ అవుతుంది ఈ జనరేషన్లో. ఇంతకుముందు మన ఫ్యామిలీ మన లైఫ్ అలా ఉండేది, ఇప్పుడు అలా కాదు, నేను నా లైఫ్ నాది, అమ్మ తిట్టినా లేదా ఫాదర్ అరిచినా ఒక ఓన్గా ఇండివిజువల్గా తీసుకుంటున్నారన్నమాట. ఏంటి నా లైఫ్ ఇంతేనా, ఎప్పుడు చదువు చదువు అని, ఎప్పుడు తిడుతున్నారని, ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటే, ఒకటి సోషల్ మీడియా ప్రభావం ఉంది, సినిమాల ప్రభావం ఉంది. సో జనరేషన్ ఫ్రెండ్షిప్స్ అనేవి ఎక్కువగా అవ్వటం, వాట్సాప్ కానీ ట్విట్టర్లో కానీ ఇలాగ ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా బిల్డ్ అవ్వటం, ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి మీద ఒక మనిషి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మనమందరం కూడా వేరే వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద. అందులో మనం జనరల్ అబ్జర్వ్ చేస్తే పిల్లలందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా స్కూల్లో ఉంటారు, అంటే ఎక్కువ టైం. ఈ మధ్య లాక్డౌన్ కాబట్టి అందరు ఇళ్ళలో ఉంటున్నారు, జనరల్గా అయితే మోస్ట్ ఆఫ్ ద టైం స్కూల్లో ఉంటున్నారు. లేదంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు అయితే మోస్ట్ ఆఫ్ ద టైం సెల్ ఫోన్లో ఉంటారు, ఆన్లైన్లో ఉంటారన్నమాట. ఇంట్లో ఉన్నా కూడా ఆన్లైన్లో ఉంటారు, అంటే ఫ్రెండ్స్తో గడుపుతున్నారు. కంపల్సరీగా మన మీద ఆ వ్యక్తి మీద ఆ మిగతా వ్యక్తులు ఎవరితో అయితే మనం తిరుగుతున్నామో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామో, వాళ్ళ ప్రభావం ఉంటుంది. అప్పుడు ఒక ఇండివిజువాలిటీ అనేది మనలో మన అనే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుండి దూరం అయిపోయి వాళ్ళ ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా అబ్బాయిల్లో మనం చూస్తూ ఉంటాం, మిగతా వాళ్ళు వాళ్ళు చూడు మా ఫ్రెండ్కి బైక్ ఇచ్చేశారు, మా ఫ్రెండ్ కొత్త ఫోన్ కొనిపెట్టారు, నాకు ఎందుకు ఇవ్వు, బైక్ ఇవ్వమంటేవు, సెల్ ఫోన్ పెట్టుకుంటే ఊరుకోవు అని ఎక్కువ కంపేర్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆ ఇన్ఫ్లుయెన్సే. అలానే టూ మచ్ ఈజ్ టూ డేంజరస్, అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండడం ఎంత ప్రమాదమో అలానే ఫ్రీగా వదిలేయడం కూడా అంతే ప్రమాదం. ఇదొకటి బాగా గమనించాలి. అట్లానే పిల్లలు చదువుతున్నారా లేదా అని ఎప్పుడో ఒకసారి గట్టిగా అరిచేసి టకాతగా కొట్టేయడం కాదు, ఒక అది కంటిన్యూషన్ అన్నమాట. అది కనీసం టూ డేస్కి ఒకసారి అయినా ఏం చదువుతున్నామమ్మా, ఎలా వస్తున్నాయి, అర్థమవుతుందా లేదా అని అబ్జర్వేషన్ చేయటం, వాళ్ళ టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వటం అన్నది కన్ఫర్మ్గా చేయాలి. ఎప్పుడో మనం ఫీజు కట్టేటప్పుడు లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడో కాదు. సో కొద్దిగా మనం వాళ్ళతో టచ్లో ఉంటే మనం ఉంటున్నామన్న ఒక భయం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా స్టూడెంట్ అనేవాడు ఎలర్ట్ అవుతూ ఉంటాడు. సో మనం ఎప్పుడైతే మనం టీచర్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉన్నామో, మనం వాళ్ళ మార్క్స్ గురించి వాడి ప్రోగ్రెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఆ స్టూడెంట్తో, మనం ఆ పిల్లవాడితో కానీ అమ్మాయితో కానీ చాలా ఎలర్ట్గా ఉంటుంది అన్నమాట. భయం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషికి భయం ఉండాలి, ఆ లోపల ఒక ఇన్నర్ ఫియర్ ఉండాలి. ఆ ఫియర్ ఉన్నవాడే సరైన మార్గంలో వెళ్తాడు. అట్లా నేను అబ్జర్వ్ చేసింది కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వటం చూశాను, అట్లా బాగా స్ట్రిక్ట్గా ఉండటం కూడా చూశాను. అది చాలా డేంజరస్, బాగా స్ట్రిక్ట్గా ఉండద్దు, అట్లానే బాగా కంప్లీట్ ఫ్రీడమ్ కూడా ఇవ్వద్దు. ఇంకొకటి, ఇప్పుడు మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని షేర్ చేసేవాళ్ళు, అమ్మ మన ఫ్యామిలీ ఇది, మన బ్యాక్గ్రౌండ్ ఇది, మన సంపాదన ఇది, మనకున్న కష్టాలు ఇవి, అప్పులు ఇవి, మనం బాగా చదువుకోవాలి, మనం చదివితేనే మన లైఫ్ అలాంటివన్నీ మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది పేరెంట్స్ అది చేయట్లేదనే ఒక చిన్న ఫీలింగ్ నాకు. కారణం ఏంటంటే, ఎటు మనం కష్టపడ్డాం కదా, మన కష్టాలు వాడితో షేర్ చేసుకునేందుకు, వాడు ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్పి మన బాధల్ని మన బర్డెన్స్ని వాడితో షేర్ చేయాలి. ఇది తప్పు, కంపల్సరీ షేర్ చేయాలి. అలా షేర్ చేయడం మూలంగా వాడి బ్రెయిన్లో ఎప్పుడైనా సరే ఒక రాంగ్ స్టెప్ వేసేటప్పుడు కానీ, ఒక రాంగ్ ట్రాక్లో డీవియేట్ అయ్యేటప్పుడు కానీ కన్ఫర్మ్గా ఆ ఫీలింగ్స్ ఏవైతే మీరు వాడు బిల్డ్ చేశారో ఆ బ్రెయిన్లో, అవి వాడిని ఆపుతాయి, ఒక అడుగు వెనక్కి అడిగేసట్టు చేస్తాయి అన్నమాట. ఇది కంపల్సరీ షేర్ చేయాలి. అట్లానే వీడితోటి ఉన్న ఫ్రెండ్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకన్నా బెస్ట్, మనకన్నా మంచిగా ఉండేవాడు, మంచి పొజిషన్లో ఉండేవాడు, మంచి బాగా చదువుకునేవాడు పక్కన మనం ఫ్రెండ్షిప్ చేస్తే వాడి ఇన్ఫ్లుయెన్స్ మనకు ఉంటుంది. అట్లానే మనము మనలాంటి వాడితోనో లేకపోతే మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాడితోనో షేర్ చేస్తే, సో ఆటోమేటిక్గా మనం వేరే రాంగ్ ట్రాక్లోకి వెళ్తాం. సో ఒక మనిషి మీద ఒక మనిషి ప్రభావం ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, మీ పిల్లల చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, ఎవరితో తిరుగుతున్నాడు,
ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ఒక గంట కనిపెట్టి ఉండాల్సిందే. కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తే వెంటనే మీకు ఏదైనా ఒక రాంగ్ స్టెప్ వెళ్తున్నాడు అనిపిస్తే తక్కన మీరు వాడిని రైట్ ట్రాక్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీస్లో కానీ బయట ప్రపంచంలో కానీ సక్సెస్ అయిన వాళ్ళ యొక్క పొజిషన్స్ చూపించాలి. ఎలా కష్టపడ్డారు వాళ్ళు, ఇప్పుడు అలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సొసైటీలో ఇప్పుడు కాంపిటేటివ్ ప్రపంచం ఉంది. ఎంజాయ్ చేయాలంటే మనం కన్ఫర్మ్గా బెస్ట్ పొజిషన్లో ఉండాలి. బెస్ట్ పొజిషన్లో ఉంటే వీ కెన్ ఎంజాయ్ అవర్ లైఫ్. ఆ బెస్ట్ పొజిషన్లో చేరడానికి ఎన్ని ఎలా కష్టపడాలి, ఎంతవరకు మనం ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి లైఫ్ బాగుంటుంది. రేపు పొద్దున్న తర్వాత వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది, పిల్లల యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు మరి ఎట్లా వాళ్ళని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, లైఫ్ ఎలా ఏర్పడాలి. సో చాలామంది పేరెంట్స్ చేస్తుందంటే మనం ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళని కొద్దిగా నెగ్లిజెన్స్గా ఉన్నారు. మనం చూసుకుంటాం ఏం కాదు అలా తప్పు, ఎందుకంటే రేపు సర్టన్ ఏజ్ తర్వాత వాడి లైఫ్ అంటూ స్టార్ట్ అయ్యింది. అంటే వాడి ఫ్యూచర్ బాగుండాలంటే దానికి పునాది ఇప్పుడే వేయాలి. ఆ పునాది స్ట్రాంగ్గా ఉండాలంటే వాడి యొక్క తప్పు పని మనం జాగ్రత్తగా వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, ఎక్కడ రాంగ్ స్టెప్ చేస్తున్నాడు అబ్జర్వ్ చేసి వాడిని మళ్ళీ సరైన ట్రాక్లో పెట్టే విధంగా ప్లాన్ చేయాలి. ఇది కంపల్సరీగా కోఆపరేషన్ అండ్ ఆ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్తోనే జరుగుతుంది. అబ్జర్వ్ చేయాలి, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి, అలా వాడితో ఫ్రీగా మాట్లాడుతూ కూడా ఉండాలి. వాడు అన్నీ షేర్ చేయాలి. ఇంటికి వచ్చి స్కూల్లో ఏం జరిగిందో, ప్రతి ఒక్కటి కాలేజీలో ఏం జరిగిందో, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడాడు, ఆడపిల్లైనా అబ్బాయి అయినా ఇంటికి వచ్చి షేర్ చేసుకునే ఒక సౌలభ్యాన్ని వాడు క్రియేట్ చేయాలి. సో అమ్మతో షేర్ చేసుకోవాలి, అమ్మ ఒక ఫ్రెండ్లా ఉండాలన్నమాట, ఫాదర్ కూడా ఒక ఫ్రెండ్లా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని స్టూడెంట్ తప్పు చేసినా, చిన్న రాంగ్ చేసినా, అరు వాడి బిహేవియర్ ఫేస్లో కనపడుతుంది, వాడు కళ్ళల్లో ఐ కాంటాక్ట్ చేయలేడు, అసలు రూమ్లోనే ఉంటుంటాడు, బయటికి తిరగలేడు, అన్నం కూడా చాలా ఫాస్ట్గా తిని వెళ్ళిపోతూ ఉంటాడు, క్లియర్గా అర్థం అవ్వాలి, బిహేవియర్ అర్థమైపోతుంది. ఈ బిహేవియర్ అబ్జర్వ్ చేసి ఇది చేయాలి. ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా కొడతాం కాదు, అసలు ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని అప్పక మాట్లాడి ఇది చేయాలి. అలానే ముఖ్యంగా ఇంకో తప్పు చేస్తూ ఉంటారు, మిగతా స్టూడెంట్స్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి బాగా వచ్చినాయి అంట, ఆ అబ్బాయికి 10 పాయింట్స్ వచ్చినాయి, వాడు సూపర్ చదువుతున్నాడు, వాడికి ఆ ర్యాంక్ వచ్చింది, వాడికి ఆ సీట్ వచ్చింది, ఇలా కంపేర్ చేయొద్దు. అసలు నువ్వు చేయగలుగుతావమ్మా, నీ వల్ల అవుతుంది, నో డౌట్. అందులో వాళ్ళలో ఉన్న ఒక పాజిటివ్ని ఎందులో వాడు ఫాస్ట్గా ఉన్నాడు, ఎందులో తన స్కిల్స్ బాగున్నాయి, తనలో ఎక్కడ ఎందులో బాగా తన టాలెంట్ ఉన్నది అది గుర్తించి దాన్ని చూపిస్తూనే ఇలా ఇది చేయగలను, నువ్వు చేయలేవు నువ్వు అని వాడు అతన్ని మోటివేట్ చేయగలిగితే చాలా క్లియర్గా వస్తుంది అన్నమాట. నో డౌట్ అందులో. ముఖ్యంగా మ్యాక్సిమం 9th నుండి మనం 12th స్టాండర్డ్ వరకు అబ్జర్వ్ చేస్తే పిల్లలు చాలా విపరీతంగా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, ఫ్రెండ్షిప్ వల్ల బాగా డిబేట్ అవుతూ ఉన్నారు. 8th క్లాస్ దాకా చదివే అబ్బాయి సడన్గా 9th కి 10th కి రాగానే చాలా రిడ్యూస్ అయిపోతుంది. 9th క్లాస్ చదివే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th కి వచ్చిన తర్వాత కూడా చాలా డల్ అవుతున్నారు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో వచ్చే మార్పులు. సో వాళ్ళు ఫిజికల్గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు, వాళ్ళలో చాలా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల్ని గమనించాలి మనం, వాళ్ళతో మాట్లాడాలి. సో వాళ్ళకి ఫ్యూచర్ గురించి చెప్తూ ఉండాలి, లైఫ్ గురించి మోటివేట్ చేస్తూ ఉండాలి. సో ఒక టార్గెట్ ఓరియంటెడ్గా అన్ని మనం చూపిస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. కంపల్సరీగా వాళ్ళ లైఫ్ అంటే ఇది, మన ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఇప్పుడు కంపల్ చదువుకోవాలి, ఇలాంటి ట్రాక్లో మనం తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కన్ఫర్మ్గా దాన్ని డీవియేట్ అవ్వరు. సో మన బాధలు చెప్పండి, మీ బాధలు చెప్పండి, మీరు వాళ్ళ నాన్నగారు ఎలా చేశారు, వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు, ఆ ఎఫర్ట్స్ ఏంటి, అసలు ఆ ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎకనామికల్గా ఎంత ఇబ్బంది పడుతున్నాము, లైఫ్లో సెట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ మాట్లాడండి. అట్లా వాళ్ళు తప్పు చేశారు ఆ విషయాలన్నీ గుర్తు వస్తాయి. కంపల్సరీగా వాడిని రాంగ్ స్టెప్కి వెళ్తున్నావు, రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నావు, వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్టడీస్లో రెగ్యులర్గా వాడితో టచ్లో ఉంటూ ఉండండి. ఏం జరుగుతుంది, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ చదువు ఎలా ఉన్నది, క్లాస్ ఎలా ఉన్నాడు, టీచర్స్తో కమ్యూనికేట్ అవ్వండి, వాళ్ళ సజెషన్ తీసుకుంటూ ఉండండి. సో కొన్ని బ్లాక్మెయిల్, ఇప్పుడు ఎక్కువ బాయ్స్లో మనం విపరీతమైన చేంజెస్ చూస్తున్నాం, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, కోపం వస్తూ ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటారు, బయట ఇసేసి వెళ్ళిపోతూ ఉంటారు, అన్నం తిన్నపో అని ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా యంగర్ ఏజ్లోకి వచ్చేసరికి, సారీ ఎల్డర్ ఏజ్లోకి పెద్ద వయసు వచ్చేసరికి ఇవన్నీ వస్తాయి. వీటిని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాలి, అవసరమైతే గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వాలి. మనం ఎప్పుడైతే మనం భయపడతామో వాడు మనం భయపెడతాడు. సో మనం భయపడకూడదు, చెప్పాల్సిన విషయాన్ని చాలా కఠినంగానే చెప్పాలి, బుజ్జగించేటప్పుడు కంపల్సరీ బుజ్జగించాలి. ఏదైనా విషయం మీరు కఠినంగా చెప్పాలి, కఠినంగానే చెప్పాలి. సో వాళ్ళకు సెంటిమెంటల్గా చేయాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు భయపడతాడు, మనం ఏదో అరిస్తే భయపడ్డు, దాన్ని సెంటిమెంటల్గా, మదరు సెంటిమెంటల్గా బిహేవ్ చేయాలి. ఎప్పుడైతే మదర్ సెంటిమెంటల్గా యాటిట్యూడ్ చూపిస్తారో, సో అది ఆటోమేటిక్ వాళ్ళ హార్ట్ కనెక్ట్ అవుతుంది, కంపల్సరీ తను ఆలోచించడం మొదలు పెడతాడనమాట. వాడు అరిచాలని మనం అరవటం కాదు, దాన్ని ఎట్లా కూడా ఉంటాం, ఒక సెంటిమెంటల్గా క్రియేట్ చేసి సో దాన్ని మనం ఇచ్చేయాలి. ఇంకా ముఖ్యంగా సెల్ ఫోన్స్ని చాలా దూరంగా ఉంచాలి, ఉండాలి అని కంపల్సరీగా. కాలంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు, ఎంతవరకు తను చాట్ చేస్తున్నాడా, లేకపోతే వేరే వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, సో అది దానికి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకోవాలి కంపల్సరీగా. సో దాని ఒక యూజ్ఫుల్గానే యూజ్ చేసుకోవాలి తప్ప, దానివల్లే చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ నెట్వర్క్స్లో ఉండి ఈ కమ్యూనికేట్ అవ్వటం మూలంగా
మనకి పిల్లలు ఎక్కువ మంది పాడైపోతున్నారు ఎందుకంటే మిగతా పిల్లల అందరి యొక్క మనస్తత్వాలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అందులో ఎవరో ఒకళ్ళు కొద్దిగా ఓవర్ యాక్టివ్ గా ఉండటం మూలంగా అట్రాక్ట్ అవుతుంటాం సో ఎప్పుడైనా మనం చెడుకు బాగా అట్రాక్ట్ అవుతాం మంచికి దూరంగా ఉంటాం పిల్లలు కూడా అంతే సో అవతలను చూసే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను కూడా ఎందుకు చేయకూడదు నాకు బైక్ ఉండాలి నాకు ఫోన్ ఉండాలి ఇలాంటివి చేస్తుంటారు బైక్ మీద వెళ్తాం కానీ ముగ్గురు ఎక్కి వెళ్తాం కానీ ఇవన్నీ కూడా మనము కంటి వాడికి అర్థమయ్యే విధంగా చెప్పి వాటిని రిడ్యూస్ చేసే అవకాశం ఉండాలి ముఖ్యంగా సోషల్ నెట్వర్క్లో యాక్టివ్గా ఉండకుండా ఒకళ్ళు ఉన్నా కూడా ఒక కంట కనిపెడుతూనే అబ్జర్వ్ చేయాలి నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు మీరు అంతసేపటికి మమ్మల్ని ఇలా చేసాం ఇలా పాడైపోతున్నాం ఇలా ఉంటున్నాం అన్నారు మరి మీరు చదువుకునేటప్పుడు కూడా మీకు ఇలాంటి ఆలోచనలు రాలేదా మేము చేసే ఆలోచనలు మీకు కలగలేదా అంటే సో మరి మీరెందుకు ఇదేవారని నేను చెప్పాను అప్పుడు నిజమేది వాస్తవము ఆ టైంలో ఆ ఏజ్లో కొన్ని ఆలోచనలు వస్తాయి కానీ మనము కొద్దో గొప్ప ఒక సేఫ్ ట్రాక్లోకి నడవడానికి గల కారణం ఏంటంటే మెయిన్ పేరెంట్స్ ఇచ్చిన మోటివేషన్ ఒక ఎకనామికల్గా వాళ్ళు మనం ఎంత కష్టపడుతున్నామని ఒక చెప్పిన ఆ మాటలు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేకపోవడం కానీ ఇంత ఇంత యాక్టివ్గా సోషల్ మీడియా లేకపోవడం కానీ వాట్సాప్లు ఇంటర్నెట్లు ఇవి లేకపోవడం మూలం కానీ ఆ టైం అంతా చదువుకునే వాళ్ళు లేదా బయటికి ఆడుకునేవాళ్ళం బైక్స్ మీద వెళ్ళే అంత ఇది కూడా ఉండేది కాదు సో అదొక మెయిన్ రీజన్ సో ఈ రోజుల్లో మెయిన్ పిల్లవాడి మీద ఈ సోషల్ మీడియా నెట్వర్క్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది సినిమాల ప్రభావం చూపిస్తుంది సో దీన్ని ఒక కంట కనిపెడుతూనే చేయాలి పిల్లవాడితో పాటు మనం ట్రావెల్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా పిల్లవాడిని ఒక సపరేట్గా చేసేసి మనం సపరేట్ అంటే వాడు ఒక ట్రాక్ మనం ట్రాక్లో వెళ్తుంటే వాడు ఆటోమేటిక్గా మనం దూరంగా వెళ్తాడు సో మిగతా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డామినేట్ చేస్తూ ఉంటుంది మీ ఇన్ఫ్లుయెన్స్ కన్నా అది కాకుండా మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆ అదర్ పీపుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది వాడు ఆలోచించడం మొదలు పెడతాడు సో ఎంజాయ్ చేయాలి దాన్ని కిక్ నేర్పించాలి అసలు ఆ చదువులో ఉన్న కిక్ అన్నమాట మార్కులు వస్తే వచ్చే ఆనందం ఎంత వచ్చినా రాదు అసలు నేను నాకు రాదు రాదు అంటే రాదు కంపల్సరీ రావడం అయితే పక్క పవన్ కళ్యాణ్ డైలాగ్ అయితే ఎవరు ఉంటుంది అలానే కొంతమందికి చూడంగానే చదివితే వస్తుంది అంటే వాళ్ళు దాన్ని ఫన్నీగా చెప్తాను కొంతమందికి పావు గంటలో వస్తుంది కొంతమందికి అరగంటలో వస్తుంది నీలాంటి వాళ్ళకి నాలాంటి ఒక గంటకో రెండింటికో వస్తుంది కానీ రావడం అయితే పక్క రాకుండా అయితే పాదు అర్థం కానిదండి అంటే ఏమీ ఉండదు దాని మీద ఇంట్రెస్ట్ చెబితే కన్ఫామ్గా వస్తుంది సో ఇది నేర్పించండి నో డౌట్ సో మీ పిల్లలు మంచి ట్రాక్లో వెళ్ళాలి అని అందరూ పేరెంట్స్ కోరుకుంటారు మనం ఒక గంట అయితే కనిపెడితే చాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో ఇంకొన్ని విషయాలను ఇలానే షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ